కొన్ని సినిమాలు మనుషులను ఎవరికి అందనంత ఎత్తుకు తీసుకెళ్లిపోతాయి, మరికొన్ని సినిమాలు ఎక్కడో అందనంత దూరంలో ఉన్న వాళ్ళని తిరిగి పాతాళానికి దించేస్తాయి. సినీ ఇండస్ట్రీ అంటేనే అది ఒక రంగుల లోకం అనేది అందుకే. దీనినేనేమో బహుశా పెద్దవాళ్ళు బళ్ళు ఓడలవ్వడం, ఓడలు బళ్ళు అవ్వడం అంటారు. అదే దారిలో సినీ పరిశ్రమ కూడా నడుస్తుంది. హీరోయిన్స్ కి సినిమాల్లో అవకాశాలు తగ్గిపోతే వెంటనే పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతూ ఉంటారు. అయితే అందుకు విరుద్ధంగా ఇప్పుడు చార్మి నడుచుకుంటుంది. తెలుగులోనే కాకుండా 5 భాషల్లో అనేక సినిమాల్లో నటించింది చార్మి. అయినా సరే చార్మి సినీ రంగాన్ని వదలడం లేదు. ఇప్పుడు కొత్తగా ఆమె దర్శకుడు పూరి జగన్నాథ్ తో కలిసి తెలుగు సినిమా పరిశ్రమకు అందమైన హీరోయిన్స్ ను పరిచయం చేస్తుంది. ఒక పక్క ఈ బాధ్యతలను నెరవేరుస్తూ తనకి ఇష్టమైన పనులు చేస్తూ చాలా హ్యాపీగా ఉంది చార్మి. నటిగా ఉన్నప్పుడు తాను చేయలేకపోయిన కొన్ని పనులను ఇప్పుడు చేస్తూ ఆనందిస్తోంది. మొన్నటికి మొన్న తన పెంపుడు చిలుక మిట్టూతో కలిసి ఒకే ప్లేట్లో భోజనం చేస్తూ ముద్దులు పెట్టిన చార్మి మోగ జంతువులతో కలిసి ఉన్న ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ఈ వీడియోలతో ఆమె అభిమానులతో పాటు నేటిజన్లను కూడా ఆకట్టుకుంటోంది. ఇప్పుడు తాజాగా తన సోదరుడు శ్రీధర్తో కలిసి ద్విచక్ర వాహనంపై రైడ్ కూడా చేయడం స్టార్ట్ చేసింది. ముసుగు వేసుకుని అర్ధరాత్రి పూట హైదరాబాద్ నగరాన్ని చుట్టేస్తోంది చార్మి. అంతటితో ఆగకుండా అలా తిరుగుతున్నప్పుడు వీడియోని తీసుకుని దాన్ని సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్ లో వైరల్ గా మారి చక్కర్లు కొడుతోంది. ఇంకా ముందు ముందు మరిన్ని మంచి పనులు చేస్తూ తన లైఫ్ లో చాలా ఆనందంగా ఉండాలని మనం కూడా కోరుకున్నాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపించే గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మీమ్ అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వస్తాయి. చూసి ఆనందించండి.